మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కాటర్ చాలిన్. నేను ఏపీ భోజన్ చేసి గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏపీ భోజన్ చేసి 3 సంవత్సరాలు నింపుకొని 4వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా ఏపీ భోజన్ చేసి ఆఫీసులో జెండా వందనం చేసి మరి ఎంతో ఘనంగా ఒక కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఏపీ భోజన్ చేసే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మతరణాతీతంగా ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని మంచిగా ఆ యొక్క సమస్యను ఎదుర్కొని వాళ్ళకి మంచి చేసే విధంగా పనిచేయడమే ఏపీ భోజన్ చేసే యొక్క ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా కష్టంలో ఉన్నవారిని ఆదుకోవటం, పేదలను, బడుగు బలహీన వర్గాల వారిని, అలాగే కులమతాతీతంగా పేదలుగా ఉండి కష్టంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా మేము మాకు చేతనైన సహాయం చేస్తూ ఆ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా నడిచిపోవటమే ఏపీ భోజన్ చేసి యొక్క ఉద్దేశం. కావున ఈ కుటుంబంలో మరి ఒకరుగా ఈ యొక్క ఏపీ భోజన్ చేసి ఏర్పడి వేల వందలాదిగా ఎదిగి ఎన్నో సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో ఏపీ భోజన్ చేసి ఉండటం అనేది మాకు గర్వకారణంగా ఉంది. ఈ ఏపీ భోజన్ చేసి యొక్క ఉద్దేశాలను గౌరవించి ఈ కుటుంబంలో జాయిన్ అయి మీ వంతు సహాయం చేస్తూ మరి ఎంతోమందికి సహకరించే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఉండటానికి మరి ఎంతోమంది ఈ ఏపీ భోజన చేసిలో జాయిన్ అయ్యి మరి బాధ్యతలు తీసుకొని తగిన సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ భోజన్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్గా ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈరోజు మా జాయింట్ యాక్షన్ కమిటీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరాలు అడిగి పెడుతున్న సందర్భంగా ఈ భీమవరం మహాపట్నంలో జేఏసీ ఆసుపత్రి వద్ద మా లోగోని మా జెండాను కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి ఏపీ భోజన్ చేసి ముఖ్య ఉద్దేశం మరి ఎన్నో స్వచ్ఛత కార్యక్రమాలని చేస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో మరి మరింత దీన్ని బలోపేతం చేసి మరి ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా మరి రాష్ట్రంలోను గ్రామాల్లోనూ మరి పల్లెల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు అన్నింటికి కూడా మరి రక్షణ కావాలని కోరుతున్నాం. మరి చాలా విగ్రహాల మీద మరి కొంతమంది మరి దౌర్జన్యం చేసి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మరి దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ప్రతి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎవరికైనా కానీ ప్రాణాపస్థితిలో ఉన్న ఎవరైనా ఉంటే మా ఏపీ భోజన జేసీకి టోల్ నెంబర్ ఫ్రీ చేస్తే మేము ఫ్రీగా వాళ్ళకి మరి బ్లడ్ డొనేట్ చేస్తామని కూడా మనం తెలియజేస్తూ ఈ రాబో రోజుల్లో మరి ఈ సంవత్సరంలో 2 లక్షల మరి చెట్లు నాటాలని కూడా మాకు ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి చెట్లు నాటడం వల్ల మరి ఆక్సిజన్ కూడా ఉత్పత్తి చేసి మరి పర్యావరణాన్ని కూడా రక్షించడానికి మరి ఎంతో వీలు ఉంటుందని కూడా దానిపైన కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టాం. కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఈ వర్షాల పరంగానే మేము స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తూ తెలియజేసుకున్నాను. అందరికీ జై జై. ఇక్కడికి వచ్చేసిన అత్యంత మహారాజులైనటువంటి కేసీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక జయమేమి తెలియజేసుకుంటూ నేను ఊహిస్తున్నాను. ఈ 3 సంవత్సరాలు కూడా మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జేఏసీ పెద్దలైనటువంటి వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఎక్కడ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పుడు కూడా మేమున్నామని నిలబడి ఎంతో ఆర్థికంగా గాను సమస్యలకు పరిష్కారంగా గాను నిలబడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉన్నటువంటి మన జేఏసీ సభ్యులందరూ కూడా మరొకసారి జయమేమి తెలియజేసుకుంటాను. ఇక 4వ సంవత్సరంలో కూడా ఇటువంటి విషయాలు ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేట్ కోఆర్డినేటర్ జీ మేరీ ఆలిషా. చెప్పాలంటే నా ఎంతో ఉన్న రమేష్ బాబు గారు నా వెనుక నాతో ప్రారంభమైన తర్వాత నా వెనక ఈయన తర్వాత బాలకృష్ణ అలాగ 1x1 అలాగా నడుచుకుంటూ వచ్చిన సందర్భంలో మా స్టేట్ ప్రెసిడెంట్ గోనా జోసఫ్ గారు వచ్చిన తర్వాత ఈ జేఏసీ మరొకటి ముందుకేసి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక మరి సహాయక కార్యక్రమాలు చేయడంలో చాలా ముందున్నాం. అదేవిధంగా
మరొక అడుగు ఏంటంటే కాటం స్టాన్లీ గారు, ఈదిరావు గారు లాంటి ముఖ్యమైన నాయకులు ఈ జేఈసీలో జాయిన్ అయిన తర్వాత, అంటే ఎవరు దీంట్లో జాయిన్ అయినా వారి ప్రోత్సాహంతో ప్రతి కార్యక్రమమే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అలాగే అశోక్ గారు, జాన్సన్ గారు, మా వైస్ ఉపాధ్యక్షులు వీరందరూ కూడా మాకు ఎప్పుడు కూడా వెనకాల నుండి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిన సందర్భం. అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఆదం గారు అయితే ప్రతి కార్యక్రమంలో ఆయన ముందుగా ఆయన సహకారం చేస్తున్నాం అనిపిస్తున్నారు. అలాగే సంపత్ అన్న మరి ఎక్కడి నుంచో అతి నుంచి కూడా ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం. అలాగే మా బావగారు కమలాకర్ గారు, మరి ఆయన వేరే ఆ సంస్థలు ఉంటూ మా దాంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం ముందు నుంచి నడిపిస్తున్న విధానం. అంటే ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు పాత్ర కీలకమైన పాత్ర నేను భావిస్తున్నాను, సంబోధిస్తున్నాను. ఇక్కడ చాలామంది రాకపోవచ్చు, రాకపోయినప్పటికీ ఈరోజు నా ఒక్కడి వల్ల ఏమీ కాదు, కాలేదు కూడా. అందరు సహాయం, ప్రతి ఒక్కరు సహాయమే, ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయమే, అంటే మా సభ్యులు ప్రతి ఒక్కరు నన్ను ముందు నడిపిస్తున్న విధానమే ఈరోజు జేఏసీ ఈ స్థితికి, అంటే ఒక సంస్థకి ఒక జెండా, ఒక రంగు, ఒక లోగో ఉందంటే అది కేవలం జేఏసీకే సాధ్యమైందని చెప్తున్నాను. కొన్ని లక్షలు, సుమారు 23 లక్షల రూపాయలు మా సొంత డబ్బు పెట్టి మేము దీన్ని నడిపించాం. చదువుకున్న వారికి ఆర్థిక సహాయం చేశాం. కాకినాడలో దళితులు చంపేస్తే అక్కడ కూడా వెళ్ళాం. అలాగే ఇలాంటి అంటే చాలా చోట్ల కైకూరు దగ్గర ఒక ఊర్లో దళితులు చంపేస్తే అక్కడికి వెళ్ళాం, ఆ ఫ్యామిలీకి ఉద్యోగం ఇప్పించాం. 4 లక్షలు స్పాట్లో 4 లక్షలు ఇప్పించి తర్వాత 4 లక్షలు మొత్తం 8 లక్షలు మేము జేఏసీ సభ్యులుగా క్రితం మేము తోటలో బ్రోచర్ కూడా గతంలో రిలీజ్ చేసాం, మళ్ళీ సంవత్సరం రిలీజ్ చేస్తాం. మేము ఒక డైరీ రిలీజ్ చేసాం. అంటే చాలా పటిష్టమైన స్థితిలో ఈ జేఏసీ ముందుకెళ్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మా స్త్రీలు దీనికి అలంకారంగా ఉన్నారు. స్త్రీలు సుమారు 20 మంది సభ్యత్వం తీసుకున్న స్త్రీలు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మాతో పాటు ఈ రోజున మరి జేఏసీ మహిళా కోఆర్డినేటర్ అలీషా మేరీ గారు, జిల్లా గౌరవ జిల్లా ఆర్మీ సెక్రటరీ గారు రాహిల్ గారు ప్రతినిధులు ఈరోజు పాల్గొన్నారు. చాలా మంది రాలేదు, మంగ గారు, ప్రమీల గారు, సునీత గారు, అలాగే సత్యవేది గారు, శాంతకుమార్ గారు, ఇలా చాలా మంది ఈరోజు మన దగ్గర రాలేదు. వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రోత్సాహమే ఈ జేఏసీ ముందు తీసుకెళ్తుంది. నేను ఏ ఒక్కరంగానే ప్రతి ఒక్కరు సహాయము, ఆర్థిక సహాయము, అన్ని సహాయాలు దీని ముందు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఇందాక మా సోదరుడు రేషన్ గారు చెప్పారు, గతంలో బ్లడ్ డొనేషన్ చేశాం, చాలా చేశాం చాలా. అయితే ఈ సంవత్సరం త్వరలో మన జేఏసీ సభ్యుల సమక్షంలో మేము ఐ టెస్ట్ సంబంధించి, ఆపరేషన్ సంబంధించి ఒక కార్యక్రమం కూడా మరి ఎల్వి హాస్పిటల్ వారితో సంప్రదించి త్వరలో కార్యక్రమం కూడా చేపడతాం. ఎవరికైతే మరి కళ్ళకు సంబంధించిన వైద్యం కావాలో ఆ వైద్యం ఏర్పాటు చేస్తూ ఆపరేషన్ కూడా ఉచిత ఆపరేషన్ చేయించడానికి మేము త్వరలో ఒక కార్యక్రమం కంగారు కట్టుకోబోతున్నాం. కనుక జేఏసీ సేవ కార్యక్రమాలు, ఉద్యమ కార్యక్రమాలు, ఆర్థిక సాంఘిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని